కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రభుత్వ లాక్డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేపలు మాంసం విక్రయాలు చేస్తున్న పలు దుకాణాలపై తెల్లవారుజాము నుండి మున్సిపల్ అధికారుల దాడులు చేసి కేసులు నమోదు చేశారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ ప్రాంతంలో ఓ ఇంట్లో రహస్యంగా అధిక ధరలకు అమ్మకాలు చేపడుతున్న భారీ చేపల డంపింగ్ ను మున్సిపల్ అధికారులు దాడుల్లో గుర్తించారు. ఈ దాడుల్లో నిల్వవించిన చేపల్లో అధికంగా కుళ్లుపోయిన చేపలు దర్శనమిచ్చాయి. దీంతో మున్సిపల్ అధికారులు అమ్మకాలకు సిద్ధంగా ఉన్న చేపలను స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రాకను గమనించిన నిర్వాహకులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో స్వాధీనం చేసుకున్న చేపలు మరియు మాంసమును మున్సిపల్ అధికారులు డంపింగ్ యార్డుకు తరలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఈరోజు తెల్లవారుజాము నుంచి దాదాపు 2:50 నుంచి మనం తిరుగుతూ ఉన్నాము. వివిధ ఏరియాల్లో మటను చికెన్ అమ్ముతున్నారని మా వాలంటీర్ల ద్వారా సమాచారం తెలుసుకుని ఇళ్లలోనే అమ్మేసి అక్కడే ఆ డస్ట్ అంతా పడేసి చుట్టుపక్కల వాళ్ళకి అసౌక్యంగా కలిగిస్తూ ఆ దోమలకి మనం పెరగడానికి రోగాలు రావడానికి ముఖ్యంగా వీళ్ళు చేసే పనులు సరిగా లేవండి. ముఖ్యంగా మటన్ ఈరోజు 1,050 రూపాయలు అమ్మేయడం మా దృష్టికి వచ్చింది. మాంసం చికెన్ వచ్చేసి 350 నుంచి 500 లోపల అమ్మారు. అలాగే పట్టణంలోని వివిధ కిరాణా షాపుల దగ్గర కూడా మేము రేట్లు డిస్ప్లే చేయలేదని ఫైన్లు వేయడం జరిగింది. ఎవరు కూడా ఇలాంటి టైంలో ఈ కరోనా వైరస్ వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ మనిషి మనుగడే కష్టమైన ఈ టైంలో తోటి మనిషిని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అందరం సహకరించుకోవాలి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రజలు తీసుకోవాలి, అలాగే వినియోగదారులు కూడా తీసుకోవాలి, అలాగే వ్యాపారస్తులు కూడా తీసుకోవాలి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మనిషి మనుగడే కష్టంగా ఉంది. ఇలాంటి టైంలో మనిషిని దోచుకోవద్దండి. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొనండి.